ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు, వాడు వీడు నీకన్నా ఎక్కువ మాట్లాడగలం, నువ్వు పీక వచ్చి మా బొచ్చు. మేమేం పీకలేము, నేను నువ్వు పీకరా బాబు వచ్చి మా బొచ్చు. మా 151 మంది పీక వచ్చి కోడి బొచ్చు పీకినట్టు పిచ్చివాగుడు వాగమాక. వయసు వచ్చింది, బుద్ధి తెచ్చుకో, నోరు ఉంది కదా అని చెప్పి పిచ్చివాగుడు వాగితే నీకు తగిన శాస్త్రం చేస్తాం. మేము కూడా అన్నిటికీ రెడీగానే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి కానీ మాట్లాడేటువంటి అర్హత నీకు లేదు. నువ్వెక్కడుంటావు? హైదరాబాద్లో 8 నెలల నుంచో 9 నెలల నుంచో జూమ్ యాప్ ఓటి పెట్టుకుని అక్కడ సస్తున్నావు. ఇక్కడ రైతుల గురించి నువ్వు వెళ్ళి చూసి వచ్చావా? రైతులతో ఇక్కడ నువ్వు మాట్లాడావా? ఇక్కడ రోడ్లు గొంట్ల పడినాయి అంట. నువ్వు 16,000 కోట్ల రూపాయలు రోడ్లు వేయించి అప్పులు పెట్టిపోతే అప్పులు కడుతున్నావు. ఇంకా మొత్తం వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసినటువంటి సన్నాసం నువ్వు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు నీకు 23 సీట్లు పెట్టి నిన్ను నడి రోడ్డు మీద బెంజ్ సర్కిల్లో బట్టలోడ తీసి నగ్నంగా నిలబడినా ఇంకా సిగ్గు లేకుండా ఇంకేదో పీకమని చెప్పి అడిగేటువంటి దయనీయమైన స్థితిలో ఉన్నావంటే నువ్వు మనిషివో, దున్నపోతువో, చంద్రబాబు కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ తక్కువలో మాట్లాడి పిచ్చి వాగుడు కనుక వాగితే నీకు తగిన శాస్తి చేస్తాం. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్పి చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తూ నీ పార్టీ ఆఫీస్ అనుకున్నావు అసెంబ్లీ అంటే నీ యథోశోధి ఇంటాకి. నీ 2-3 గంటల యథోశోధి నువ్వు చెప్తే ఇంటాక అక్కడ నీ దగ్గర ఉన్నటువంటి చెంచాగాళ్ళు, నీ దగ్గర ఉన్నటువంటి పనికి మనల్ని బ్యాచ్ అనుకున్నావా? లేదా నీ డబ్బా ఛానల్స్ ఏమైనా 2-3 చూపెత్తాయి కాబట్టి లైవ్ నువ్వు ఇంటికాడ కూర్చొని చెప్పుకో. జూమ్ యాప్ పెట్టుకుని అసెంబ్లీ అనేది స్పీకర్ యొక్క అధ్యక్షతన రూల్స్ ప్రకారం నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు పావుగంట లేట్కి వచ్చాడు, అందుకని అసెంబ్లీ ఆపేశారు. దానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలంటాడు. అసెంబ్లీ లేటుకి ఎందుకు మొదలైందో నువ్వు వెళ్ళి స్పీకర్ని అడుగు. ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెబుతాడు దానికి? సిగ్గు శరం లేదు, దున్నపోతులాగా 75 ఏళ్ళు వచ్చినాయి, ఎందుకు బతుకుతున్నావు కూడా తెలియదు, నీదో కుక్క బతుకు, మళ్ళీ నిన్నేం పీకాలి, నీ అంత దౌర్భాగ్యమైనటువంటి దయనీయమైనటువంటి బతుకేం ఉందా? మోడీ గారు వచ్చి హైదరాబాద్లో వ్యాక్సిన్ని ఎలా తయారు చేస్తున్నారు, ఏంటి ఎప్పుడు పోద్దని చెప్పి ఆయన పరిశీలన ఇంతకు వస్తే అది నామోలానే వచ్చింది. కరోనా వ్యాక్సిన్ కరోనా వస్తుంది అని చెప్పి కరోనా వ్యాక్సిన్ కనిపెట్టాలని నాకు 20 సంవత్సరాలు అంటే తెలిసి నేను అది పెట్టాను. వాళ్ళందరికీ సైంటిస్టులు అందరూ కూడా నేనే నేర్పించాను వ్యాక్సిన్ తయారు చేయటం. ఈ సొల్లు నాయుడు సొల్లు బావుడు. ఎక్కడ ఏది జరిగినా కూడా మంచి జరిగితే మొత్తం నామోలనే జరిగింది. ఏదైనా చెడు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి వలన జరిగింది. అంత దరిద్ర బతుకు నీ బతుకు. పరిటాల రవి చచ్చిపోయినప్పుడు పోడియంలోకి వెళ్ళా, ఎన్టీ రామారావు చచ్చిపోయినప్పుడు పోడియంలోకి వెళ్ళా, నువ్వే కాదు చంపింది ఎన్టీ రామారావుని చంపినటువంటి సన్నాసి దుర్మార్గుడివి, దుష్టుడివి, నీచాతి నీచమైనటువంటి కుక్క కన్నా హీనం ఉంటుంది. కానీ నీలోటి నీలాంటి వ్యక్తికి కుక్క కన్నా హీనమైనటువంటి నువ్వు కాదు ఎన్టీ రామారావు చావుకు కారణం, పరిటాల రవి చావుకు కారణం నువ్వు కదా. ఆయన్నే పరిటాల రవి పార్టీలో ఉండగా, మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా రామారావు స్టూడియో దగ్గర బాంబ్ బ్లాస్ట్ అయింది, 30 మంది చచ్చిపోయారు. ఆ రోజు నువ్వే పెట్టించావా బ్లాస్ట్? నువ్వేనా కారణం? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మరి రవి మీద కాల్పులు జరిపి ఆయన చనిపోతే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కారణమైతే, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా రామానాయుడు స్టూడియో దగ్గర రవిని చంపాలని బాంబు పెడితే 30 మంది చనిపోయారు. దానికి కారణం ఇవ్వడం నువ్వు, నీ కొడుకు లోకేష. చంద్రబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకో, పిచ్చి వాగుడు వాగమాక నోరుందని. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడతా, ఇక్కడ ఎవడం లేడు, నీ దగ్గర పాలేర్లు అనుకుంటున్నావా? ఒళ్ళు దగ్గర పెట్టుకో. నీ పార్టీ నువ్వు ఒక మునిగిపోయినటువంటి నిన్ను ఒక డిస్పోజల్ నాయకుడిగా ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇంకొకసారి కనుక ముఖ్యమంత్రి గారి మీద కానీ, మా పార్టీ మీద కానీ, మా మంత్రుల మీద కానీ, మా శాసనసభ్యుల మీద కానీ వాడు వీడు నీ ఇష్టం వచ్చినట్టు గాలి మాటలు, గాలి కబుర్లు, నువ్వు గాలికి పెరిగి గాలికి వచ్చి రామారావుకి అల్లుడయ్యి రామారావుకి వెన్నుపోటు పడిచి ఆ పార్టీని గాలితనంగా నడిపి ఆ గాలికి వదిలేసి హైదరాబాద్లో క్యాండిడేట్లను పెట్టి గాలికి వదిలేదండి వీడు. ఈ గాలి చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో క్యాండిడేట్లను పెట్టి 160 మందిని ఏం చేశాడండి? వాళ్ళని టిట్టర్లో పెడతాడా? వాళ్ళకి ఓటేయమని చెప్పి సిగ్గు శరం లేదు. నీ ఒక గాలి పార్టీ, నువ్వు ఒక గాలి నాయకుడివి, నువ్వు ఒక గాలి నాయుడివి, పిచ్చివాగుడు వాగకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు అదుపులో పెట్టుకోమని చెప్పి చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తున్నా. నాన్నగారు, ఏ ప్రభుత్వం తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకి హెక్టార్కి 30, హార్టికల్చర్కి 50,000 ఇవ్వాలని చెప్పి చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు సస్పెండ్ అయింది రైతుల కోసం కాదు. వీడు ఓకదంపుడు ఉపన్యాసం చెబుతాను,
రామానాయుడు కాపు కాపును పోటీ పెడతాడు ఫెయిల్ అయ్యాడు మా కాపు కాబట్టి నేనే దిగుతాను నాయుడు అంటే రెండుకి వస్తానని చెప్పి మాట్లాడాలని చెప్పి 2 గంటలు నా సమయం కావాలని వచ్చాడు సమయం ఇవ్వనందుకు వచ్చి అక్కడ కూర్చున్నాడు కానీ రైతుల కోసం కాదు చంద్రబాబు నాయుడు హెరిటేజ్ పెట్టి కొన్ని కంపెనీలు జిల్లాలు జిల్లాలు పంచుకొని పాల ఉత్పత్తిదారులకి గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఈ జిల్లా నువ్వు తీసుకో ఆ జిల్లా నువ్వు నేను రానని చెప్పి వీళ్ళు జిల్లాలు పంచేసుకున్నారు పంచేసుకుని 7 రూపాయలు 5 రూపాయలు 4 రూపాయలు తక్కువకి లీటర్కే మరి రైతుల కష్టాన్ని దోచుకు తింటున్నటువంటి ఈ బ్రోకర్ గాడి చంద్రబాబు ఈ బ్రోకర్ రైతుల తరపున అసెంబ్లీలో బ్రోకర్లాగా వచ్చాడు వాళ్ళ పండించినటువంటి పంటలను వాళ్ళ పాల ఉత్పత్తుల్ని దోచుకుంటాకి చంద్రబాబు నాయుడు బ్రోకర్ ఆ బ్రోకర్ని సస్పెండ్ చేసి రైతుల్ని కాపాడాలని చెప్పి బయటికి పంపించాం. సరే.